మా కేసీఆర్ గారు కూడా దాని కొరకే చూస్తున్నారు. కేసీఆర్ గారు కూడా దాని కొరకే చూస్తున్నాడు. శిశుపాల వదకు సమయం దగ్గర పడదు. శిశుపాల వదకు సమయము దగ్గర పడదు. ఎంత అన్యాయం అండి. నా తల్లిని తిడతావు నువ్వు, నా బిడ్డను తిడతావు నువ్వు. నీకు లేదారా తల్లి, నీకు లేదారా బిడ్డలు లేరా, నీ కొడుకులు లేరా, బిడ్డలు లేరా? ఒకవేళ నువ్వు నా కుటుంబం గురించి మాట్లాడినావు, నా కుటుంబం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను. నేను నీ కుటుంబం నుంచి మా గురించి మాట్లాడితే కుటుంబం మొత్తము నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నేను కనుక మాట్లాడితే నీ కుటుంబం మొత్తము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. నా అంతరాత్మ తెలుసు నేనేంటో, నా కుటుంబం ఏంటో నా అంతరాత్మకు తెలుసు. అంత దిగజారి బిడ్డతోని బిడ్డ గురించి మాట్లాడాలా? ఆమె వస్తా అన్నదా, ఆమె ఎమ్మెల్యే టికెట్ కావాలని అడిగిందా? ఎందుకు నాకు భయపడితే నేను ఒప్పుకుంటా, అరే నువ్వు నా బిడ్డ కూడా భయపడుతున్నావు ఎందుకు రా భయ్? నా బిడ్డను ఎందుకు లాగుతున్నావు రా భయ్? మధ్యకు ఎన్నడన్నా గన్పూర్కి వచ్చిందా? మామూలు చాలామంది అడుగుతారు డాక్టర్ అమ్మను పంపించండి అని. నేను చెప్తా వద్దు నువ్వు పోవద్దు అని చెప్తా. ఎన్నడన్నా గన్పూర్కి వచ్చిందా? ఎన్నడన్నా నాకు టికెట్ కావాలని నీ దగ్గరికి వచ్చిందా? లేకుంటే ఎవరి దగ్గరికన్నా వెళ్ళిందా? ఇంకా అమ్మాయిని చూసి కూడా భయపడితే ఎట్లరా భయ్? నువ్వు రాజకీయం ఎట్లా చేస్తూ ఉన్నావు? అమ్మాయిని ముందర పెట్టుకొని చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తావురా నువ్వు? నాతో కొట్లాడు, రాజకీయం నాతో చేయి, రాజకీయం నాతో చేయి, నా మీద విమర్శలు చేయి, వ్యక్తిగతంగా విమర్శలు చేయి, రాజకీయంగా విమర్శలు చేయి. నేను తిన్నాను చెప్పు, లేకుంటే నేను వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని నాకు చెప్పు. కుటుంబం ఎందుకురా మధ్యన? నేను నీ కుటుంబం గురించి మాట్లాడిందా? ఇది పద్ధతి కాదు రాజయ్య, ఇది పద్ధతి కాదు. మనుషులుగా పుట్టాం, మానవత్వం ఉండాలి, సభ్యత ఉండాలి, సంస్కారం ఉండాలి. ఇవి లేకపోతే మనిషికి పశువుకు తేడేంటిది రాజయ్య? ఒకసారి ఆలోచించును, ఇంటికి పోయిన తర్వాత ఒక నాలుగైదు పెగ్గులేసి ఆలోచించు. ఇది పద్ధతి కాదు. బాధ నీ కొడుకునో నీ భార్యనో నీ తల్లినో అంటే నీకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకో. ఆ బాధ నాకుండదా? ఆ బాధ నాకుండదా? ఇక్కడ ఇంతమంది మా మహిళా సర్పంచులు ఉన్నారు, అందరినీ నా సొంత బిడ్డలాగా చూసుకుంటారు. ఈ ఈ పిల్లలందరినీ బిడ్డనే పిలుస్తాను. వాళ్ళు కూడా నన్ను తండ్రి లెక్క చూస్తారు ఎవరైనా. నీ ఆలోచన ఏందిరా భయ్? నీ వ్యవహారం ఏంది? అసలు నీ ఆలోచన ఏంది, నీ వ్యవహారం ఏంది? కన్న బిడ్డల లెక్క చూసుకోవాల్సిన పిల్లలను వాళ్ళను బదనాం చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది అవసరమా మన? ప్రజాప్రతినిధి అంటే ఎట్లా ఉండాలి? మోడల్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి. దిగజారి మాట్లాడొద్దు, ఆ నీచ స్థాయికి పోవద్దు. ఇంకొక మాట అన్నాడు, రోజు నేను గ్రామాలలోనే తిరుగుతున్నా, గ్రామాలలోనే తింటున్నా, గ్రామాలలోనే మాట్లాడుతున్నా, గ్రామాలలోనే పంటున్నా, మొత్తం ప్రజలంతా నా ఇంటినే ఉన్నారు అని అంటున్నాడు. మరి ఇంకా భయం ఎందుకు రాదే? నియోజకవర్గ ప్రజలంతా నీ ఇంటనే ఉంటే భయం ఎందుకు నా గురించి? పార్టీ ప్రజల అభిప్రాయాల మీదకే టికెట్ ఇస్తుంది. నీ బంగారం బాగుంటే నా బంగారం అవసరమే ఉంటుంది? నీ బంగారం సొక్కమైతే 24 క్యారెట్ అయితే 22 క్యారెట్ కిందకు వస్తారు? రారు కదా. 24 క్యారెట్ను వదిలిపెట్టి 22 క్యారెట్ కొనడానికి ఎవడు ముందుకు రాడు కదా. నీ బంగారం బాగలేకపోతేనే కదా ఇదంతా జరుగుతున్నది. నియోజకవర్గ ప్రజలు అంత గొప్పగా నీ గురించి ఆలోచిస్తే నువ్వు పల్లె నిద్ర పోతే గ్రామ గ్రామాన ఎందుకు నిలదీసిలు నిన్ను? ఎందుకు మాట్లాడినీయలే నిన్ను? ఎందుకు వెళ్ళగొట్టిళ్ళు? కాబట్టి
రాజకీయాలు రాజకీయంగా చేద్దాం, కుటుంబాలను రాజకీయాల్లోకి తీసుకురావద్దు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది క్షేమం కూడా కాదు. ఆడపిల్లలను రాజకీయాల్లోకి రావడం అంతకన్నా అన్యాయము. రాజయ్య నున్న తమ్ముళ్ళ లాంటోనివే కానీ మా అమ్మ 93 సంవత్సరాలు ఉంటదిరా, మా అమ్మ గురించి కూడా మాట్లాడాలన్నారు నువ్వు, అది అవసరమా? అది అవసరమా అని నేను అంటున్నాను. నీకు లేదు అది అట్లాంటి తల్లి, అది అవసరమా? తల్లి ఎవరికైనా తల్లే కదా. ఇంత నీచం ఎందుకు, ఇంత దిగజారి మాట్లాడడం ఎందుకు? ఇది పద్ధతి కాదు. రాజయ్య గారు నేను ఒక మాట చెప్తాను, మంచిగా పనిచేసుకో, ప్రజల మధ్యన తిరుగు, ప్రజలతో మంచి అనిపించుకో, పార్టీతో మంచి అనిపించుకో, మళ్ళీ టికెట్ తెచ్చుకో. నేను వద్దంటాను, నేను వద్దంటాను. బ్రహ్మాండంగా ప్రజలు నిన్ను బ్రహ్మరథం పడుతూ ఉంటే కేసీఆర్ గారు నాకెందుకు టికెట్ ఇస్తారు? నాకు ఇయ్యరు కదా, నీకే ఇస్తారు. నా సలహా, ఒక నీకంటే సీనియర్గా ఒక సలహా, ప్రజల మధ్యన ఉండు, మంచిగా ఉండు, మంచిగా ఉండు, మంచి పనులు చేయి, అందరితో మంచి అనిపించుకో, మళ్ళీ టికెట్ తెచ్చుకో, మళ్ళీ గెలువు. నేను వద్దంటాను. నిర్ణయం పార్టీది, కేసీఆర్ది, నాది కాదు కదా. నేను ఎంత ఎగిరినా, నేను ఎంత దునికినా, నేను ఎంత గొడవ చేసినా అల్టిమేట్గా పార్టీ టికెట్ ఇవ్వాల్సిందే కదా. పార్టీ అన్నీ ఆలోచించే టికెట్ ఇస్తుంది కదా. గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి, ప్రజల్లో మంచి పేరు ఎవరికి ఉన్నది అని చూసే ఇస్తారు కదా. ఎందుకు భయపడుతున్నావు మరి నువ్వు? ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ఊగిపోయి మాట్లాడుతున్నాడు ఎందుకు? నాకు అసలు అర్థం కాదు, కారణం కూడా లేదు. ఈ 4-5 రోజుల నుంచి ఆయన మాట్లాడుతున్న మాటలకు కాజు కూడా ఏం లేదు. పోనీ అంతకుముందు నేను ఏదో అన్నాయనను, లేకుంటే ఇంకో మీటింగ్లు అక్కడ ఎక్కడో తిట్టినాయనను కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు అనేది కూడా లేదు. ఇవాళ నేను ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అంటే, నేను మాట్లాడకపోతే, నేను నీవు చేసిన విమర్శల పైన వివరణ ఇచ్చుకోకపోతే ప్రజలకు తప్పుడు సంకేతం వెళ్తుందని, నా వ్యక్తిత్వం పైన, నా కుటుంబం పైన అనవసరమైన ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు ఖండించవలసిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి నీ కొరకు కాదు, ప్రజల కొరకు నేను పత్రికాముఖంగా వీటన్నిటిని కూడా ఖండిస్తూ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. రేపు 2023లో మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఈ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇచ్చినా 100కు 100% ప్రజలందరి సహకారంతో, మా పార్టీ కార్యకర్తల నాయకులందరి యొక్క కృషితో మరొకసారి గులాబీ జెండాను ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.